అప్రతిహతంగా సాగిపోతున్నటువంటి యెహోషువ పరిచర్యలో ఒక సమస్య వచ్చింది. మోషేని దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో యెహోషువను కూడా అదే రీతిలో అదే సమర్థ్యంతో నడిపిస్తున్నాడు. మోషేకి ఏ విధంగా తోడై ఉన్నాడో అదే విధంగా తోడై ఉన్నాడు. ప్రజలు మోషేని ఏ విధంగా ఘనపరుస్తున్నారో అదే విధంగా యెహోషువ కూడా ఘనపరచబడుతున్నాడు. శ్రేష్టమైన విజయ పథంలో నడిపించబడుతున్నటువంటి యెహోషువ పరిచర్యలో ఒక చుక్క ఎదురైంది, సమస్య ఎదురైంది, ఆటంకం వచ్చింది. అదేంటంటే హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్ళినటువంటి తమ ప్రజలు కొందరు చనిపోయారు, అపజయం వచ్చింది. ఏంటని ఆలోచన చేస్తే దానికి కారణం ఎవరు? ఆకా. ఒక్క మనిషి నిబంధన మేరడాన్ని బట్టి గొప్ప పట్టణాలను, గొప్ప అద్భుతాలను చవిచూసినటువంటి ఇస్రాయేలీలు చిన్న పట్టణమైన హాయిని జయించలేకపోయారు. దేవుని మహాకృప ఏంటంటే 8వ అధ్యాయంలో యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. హాయి పట్టణాన్ని జయించలేకపోయానే అని కృంగిపోవద్దు యెహోషువ, ధైర్యం తెచ్చుకో, భయపడొద్దు, జడియొద్దు. యెరికో విషయంలో ఏది జరిగిందో తిరిగి అదే హాయి పట్టణంలో జరగబోతుంది. యెరికో పట్టణాన్ని ఏ విధంగా జయించగలిగావో హాయి పట్టణాన్ని కూడా తిరిగి అదే మాదిరిగా జయించబోతా ఉన్నావు. భయపడద్దు. యుద్ధ సన్నద్ధులైన వారు, యుద్ధము చేయుటకు బలాఢ్యులు, అర్హులు, తీసుకొని వెళ్ళిపో, నేను నీకు తోడుంటాను, హాయి పట్టణాన్ని నీకు అప్పగించబోతున్నాను, హాయి రాజు నీకు అప్పగించబోతా ఉన్నాను అని ధైర్యపరిచాడు, వాగ్దానం చేశాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే దేవుని ప్రజలమైన మనం ఓడిపోవడం ఆయన చిత్తం కాదు. స్తోత్ర. మానవ తప్పిదాలను బట్టి, స్వయంకృత అపరాధాన్ని బట్టి తప్పిపోయినా, ఆయా కారణాలను బట్టి ఓడిపోయినా తిరిగి బలపరచుటకు ఆయన సమర్థుడైన దేవుడు, బలపరచు దేవుడు, మన జయాన్ని కళ్ళారా చూసి ఆనందించే గొప్ప దేవుడు. అందుకేమన్నాడంటే నిబంధన మీరిన ఒకరిని బట్టి మీరు ఓడిపోయారన్న సంగతి వాస్తవమే కానీ తిరిగి మిమ్మల్ని నేను గెలిపిస్తాను, విజయ పథంలో నడిపిస్తాను. ఈ మాట మనం ఏం అర్థం చేసుకోవాలంటే గత కాలంలో ఏ ఏ సమస్యలను బట్టి, ఏ ఏ మనుషులను బట్టి, ఏ ఏ పరిస్థితులను బట్టి జై జీవితాన్ని సరిగ్గా అనుభవించలేక ఓడిపోయామో అవేవి ఇక కారణాలుగా ఉండవు. వాటన్నిటినీ కూడా ఆకానును సమసిపోయేలా చేసినట్లుగా ఆ కారణాలన్నింటినీ, ఆ పరిస్థితులన్నింటినీ మన జీవితంలో దేవుడు ఇది మొదలుకొని కొట్టివేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇప్పుడు దేవుడు కొన్ని ఆలోచన చెప్పాడు యెహోషువకు. అదేంటంటే యుద్ధ సన్నద్ధులైన వాళ్ళందరూ తీసుకొని వెళ్ళాడు. 30,000 మంది వచ్చారు. ఎంతమంది? 30,000 మంది. ఆ పట్టణానికి పడమటి దిక్కున దాదాపుగా 5,000 మందిని మాటు కాసేలా ఏర్పాటు చేశాడు. హాయికి బేతేలకు మధ్య దాదాపుగా 5,000 మందిని మాటు కాసేలా, అంటే కనబడకుండా దాగుకొని పోరాడడానికి దాదాపుగా ఒక 5,000 వారియర్స్ 5,000 మందిని అలా ఉంచాడు. ఆ పట్టణానికి ఉత్తరము వైపున ఈ మిగిలిన ప్రజలందరూ కూడా ఏమయ్యారట, బారులు తీరి వ్యూహపరచబడి వాళ్లకు కనపరుచుకుంటా ఉన్నారు. ఎవరికి? హాయి పట్టణానికి కనపరుచుకుంటూ ఉన్నారు. కనపరుచుకుంటుంటే హాయి వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు చేయించడానికి తిరిగి మళ్ళీ వచ్చారు. పడమడ దగ్గర ఎవరున్నారు? 5,000 మంది. ఎవరు వీళ్ళు? మాటు కాశారు, అంటే వీళ్ళు ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఉత్తర దిక్కున ఎవరున్నారు? మిగిలిన సైన్యం అంతా ఉన్నారు. ఎవరికి తెలిసేలా? హాయి పట్టణానికి తెలిసేలా తిరిగి, అరే వీళ్ళు మొన్న 3,000 మంది వచ్చారు, మనల్ని జయించలేక ఇప్పుడు ఎంతమంది వచ్చారు, వామ్మో చాలామంది వచ్చారు అని వేకుజామునే, ఉదయకాలమునే, పెందలకడనే హాయి హాయి రాజు, హాయి సైన్యమంతా కూడా ఇస్రాయేలీని తిరిగి జయించడానికి వారు కూడా సిద్ధపడ్డారు. చాలా జాగ్రత్తగా వినాలి. పడమటి వైపు ఎవరున్నారు? ఆ పట్టణానికి పడమటి వైపు ఎవరున్నారు? మాటుగాండ్రు, దాగుకొని యుద్ధం చేసేవాళ్ళు. 30,000 మందిలో 5,000 మంది పోగా దాదాపుగా రాశారు, కానీ 25,000 మంది ఎక్కడ ఉంటారు అటుగా?
ఉత్తర దిక్కున పట్టణానికి ఉత్తర దిక్కున అనగా పట్టణంలో ఉన్న రాజుకు రాజ్యానికి ప్రజలకు తెలిసేలా అక్కడ బారులు తీరారు, వ్యూహపరచబడ్డారు. ఇప్పుడు రాజు ఒకడే అనుకున్నాడు మనం వీరిని జయించాలి, జయించలేక వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు, ఈసారి కూడా వీళ్ళని జయించాలని ఉదయకాలంలో వీరు కూడా బయలుదేరారు. వారిని పట్టుకోవటకట అందరూ సిద్ధపరచబడి ఉండగా వీళ్ళు పరుగులు తీశారు, ఓడిపోయినట్లుగా పరుగులు తీశారు. ఓడిపోతున్నారా వీరు, జయం మనదే అని కేకలు వేస్తూ ఆర్భాటాలు చేస్తూ వారి మీద పరుగులు తీశారు. ఎవరో హాయి పట్టణంలో ఉన్న సైన్యం. హాయి పట్టణమే కానీ బేతేలు పట్టణమే కానీ ఒక్కడు కూడా ఆ పట్టణంలో మిగలకుండా సమస్త ప్రజానీకం, సమస్త ప్రజలు వారిని వెంబడించే పనిలో పడ్డారు. అంటే ఈ పట్టణంలో ఎవరు లేరు, ఎంప్టీ. ఎప్పుడైతే ఈ హాయి పట్టణం ఖాళీ చేయబడిందో వీళ్ళు గవిని అనగా ద్వారం వేయటం మరిచిపోయి అడవుల్లో వెళ్ళిపోయారు. ఇక అవసరం లేదు కదా, వీళ్ళు జయించేస్తున్నామని కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయారు. వీరు యహోషువ ఏం చేశాడంటే కత్తిని చాపాడు, చాపగానే ఆ 5,000 మంది ఏం చేశారు తెలుసా, హాయి పట్టణం లోపలికి వెళ్ళి కాల్చేశారు. ఎప్పుడైతే వారు కాల్చివేసిన హాయి పట్టణం యొక్క పొగ ఆకాశానికి తాకిందో ఈ 25,000 మంది ప్రజలు ఈ హాయి పట్టణం మీద రివర్స్ గేర్లో తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. ఈరోజు నా అంశం ఏంటంటే ఓటమి అంచుల నుండి విజయపు తీరాలకి. ఈ మాట నీకు వాగ్దానంగా మార్చబడునుగాక. ఏ విషయాల్లో గతంలో ఓడిపోయావో ఇది మొదలుకొని చేయి జీవితాన్ని అనేకులకు ప్రసాదించబోతూ ఉన్నాడు. అయితే 3 పనులు చేయాలి ఓటమి తీరాల్లో నుండి, ఓటమి అంశుల్లో నుండి విజయపు తీరాలకి వెళ్ళాలంటే 3 పనులు చేయాలి. 8వ అధ్యాయం 15వ వచనం, యెహోషువయు ఇశ్రాయేలు అందరూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారైనట్టు అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు, నంబర్ 1, ఓడిపోయే గత కాలంలో నీ సొంత ప్రయత్నాలతో చిన్న పట్టణమే కదా అని నీ సొంత జ్ఞానంతో కొద్ది బలముతో చాలీ చాలని బలముతో నిబంధనను మీరి భక్తి చేస్తూ భక్తిపరుణ్యలే ప్రార్థన చేస్తున్నానులే, పరిశుద్ధంగా జీవిస్తున్నానులే, జై జీవితం వైపు కొనసాగుతున్నానులే, నాకంటే పరిశుద్ధులు ఎవరిని ఓడిపోయావు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నీ బలం పెంచుకోవాలి, 2వది నీవు గెలవాలంటే ఓడిపోవాలి. సూత్రం ఏంటి, నీవు గెలవాలంటే ఓడిపోవాలి. ఓడిపోవడం అంటే నిజంగా ఓడిపోవడం కాదు, ఓడిపోయినట్లుగా మారిపోవాలి, పరాజితుడు అయినట్లుగా, తోక ముడిచినట్లుగా, బలహీనుడు అయినట్లుగా, చేతగాని వాడిగా మారిపోవాలి. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో. ఇవన్నీ 3 చెప్తా ఉంటే ఆర్మీ దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న సైన్యం వ్యూహాలు గుర్తొస్తూ ఉంటాయి. బైబిల్ నుంచే సమస్తం, ఏ వ్యవస్థ అయినా ఏ సంస్థ అయినా ఏదైనా బైబిల్ నుంచే నేర్చుకునబడింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ అల్లా. ఏ శాస్త్రం ఏ జ్ఞానానికైనా ఒక ఈ ఒక్క పుస్తకం చాలు. ఏం చేయాలట, ఓడిపోయినట్టుగా, ఓడిపోయిన వారైనట్లు బ్రతకాలి, అప్పుడు గెలుస్తాం, అప్పుడు గెలుస్తాం. చాలా జాగ్రత్తగా అండి, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు లోతు వెంబడించాడు. అబ్రహాం ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు, అబ్రహాం ఏది చేస్తే అది చేశాడు, అబ్రహామును వెంబడించాడు, అబ్రహాము యొక్క ఆశీర్వాదంలో పాలి భాగస్థుడయ్యాడు. అబ్రహామును బట్టి దేవుడు లోతును దీవించాడు. ఎంత దీవెన ఎంతగా పెరిగిపోయిందంటే అబ్రహాము లోతు కలిసి జీవించలేనంత. అబ్రహాముకు లోతుకి గొడవ ఏం కాలేదు, కానీ అబ్రహాము పరివారికి లోతు కాపురులకి గొడవైంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పనివారి నోట నుండి అబ్రహాము చెవులకి చేరిన తర్వాత అబ్రహాము లోతును పిలిపించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, లోతు నీవు నేను బంధువులం, పరాయోళ్ళం కాదు, నీవు నేను బంధువులం, నిన్ను దీవించాడు దేవుడు, నన్ను దీవించాడు, అయితే మనం గొడవ పడకూడదు, సమాధానంగా ఉందాం. నీవు పడమటి దిక్కుకి వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే పడమరకు వెళ్తాను, నువ్వే దిక్కుకి వెళితే నేను వేరే దిక్కుకి వెళ్తాను, దయచేసి నన్ను విడిచి వెళ్ళు, ఇది మనందరికీ కూడా క్షేమం, ఆశీర్వాదం,
వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు లోతు, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నేను నా వెంబడి వస్తున్నా, నన్ను బట్టి ఆశీర్వదించబడుతున్నా, కొంచెమైనా అసూయ కానీ నీ మీద అతిశయం కానీ నాకేం లేదు, కేవలం నేను కోరుకుంటుంది ఏంటంటే సమాధానం. అబ్రహాం ఇక్కడ ఓడిపోయిన వానిగా కనబడుతున్నా, తనను బట్టి ఆశీర్వదించబడిన, ఏ పిలుపు నాకుంది, దర్శనం నాది, దేవుడు పిలిచింది, నన్ను వెంబడించింది నేను, ఆశీర్వదించబడితే నేనే ఆశీర్వదించబడాలి, దీవించబడితే నేనే దీవించబడాలి, ఏదో దీవించబడ్డావు పోనీ లేని ఊరుకుంటుంటే నీ పనోళ్ళు నా పనోళ్ళ మీద తగువాడెంత పెద్దోళ్ళు లేరంట్రా, నువ్వెంతరా, నీ స్థాయి ఎంతరా, అది మనమైతే నువ్వెంతరా, నీ బ్రతికెంతరా, నన్ను బట్టి ఆశీర్వదించబడ్డారు, నేను లేకపోతే నువ్వెక్కడరా, ఇట్లా లోకంలో మనం మాట్లాడుకుంటాం. అబ్రహాము ఎంత తగ్గించుకుని ఎంత ధీరుడై ఓడిపోయినట్లుగా, లోతు ఎదుట అబ్రహామే ఓడిపోయినట్లుగా, లోతు ఎదుట అబ్రహామే తగ్గించుకున్నట్లుగా, లోతు ఎదుట అబ్రహామే ఒక అడుగు దిగినట్లుగా కనబడుతుంది. కానీ అబ్రహాము విజయపు రహస్యం ఏంటంటే అనేకులు ఎదుట ఓడిపోయిన వానిలాగా బ్రతికాడు, జయ జీవితాన్ని జీవించాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నువ్వు గెలవాలంటే ఓడిపోవాలి, జయ జీవితాన్ని జీవించాలంటే ఓటమి పాలవాలి. అది నీ రక్త సంబంధికుల ఎదుటైనా, విశ్వాసుల ఎదుటైనా, ఊరి వారి ఎదుటైనా, పరిస్థితుల ఎదుటైనా, అయిన వారి ఎదుటైనా, కాని వారి ఎదుటైనా, అన్యుల ఎదుటైనా, మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఓడిపోదాం. ఎందుకో తెలుసా? మనం ఓడిపోతే గెలుపు మన ముందు ఉంటుంది. ఆమె తన తగ్గటం వలన తనకి నష్టం కలగలేదు. పైగా అసలు దేవుని చిత్తం ఏదో స్పష్టంగా అర్థమైంది, తన దర్శనం విశాలపరచబడి. అబ్రహాము లోతుతో కలిసి ఉన్నంత వరకు ఒకలాంటి దీవెనైతే, లోతు అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత రెండంతల ఆశీర్వాదాన్ని చూశాడు. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, మనం ఎవరితోనైనా గొడవ పడడం కంటే సమాధానపడి ఆశీర్వదించడం మేలు కదా, వ్యాజ్యమాడడం కంటే కూడా ప్రేమతో వారి కొరకు ప్రార్థించడం మేలు. అబ్రహాము విడిపోయిన తర్వాత చూడండి, లోతును మరిచిపోలా, వదిలిపెట్టానులే, ప్రాణానికి హాయిగా ఉందిలే, పేడ విరగడయ్యిందిలే, వాడుంటే ఇక ఎంత నన్ను ఇబ్బంది పాలు చేసేవాడు, నా కాపురులతోనే వాళ్ళ కాపురులు గొడవ పడ్డారంటే రేప మాపు నా మీదకే వాడు వచ్చేవాడు అనుకోలా. అతడు వెళ్ళిపోయినా అతడు నాశనం అవడం ఇష్టం లేక, అతడు దీవించబడాలని, విడిపించబడాలని, క్షేమంగా ఉండాలని రాత్రంతయు కూడా సోదమ కుమారులో ఉన్న లోతు కొరకు, లోతు కుటుంబం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఇతరుల కొరకు ప్రార్థించినంత మాత్రాన మనం ఓడిపోయినట్లా కాదు, ఇతరుల ముందు తలదించుకున్నంత మాత్రాన ఓడిపోయినట్లా కాదు, ఒక అడుగు తగ్గించుకున్నంత మాత్రాన ఓడిపోయినట్లా కాదు. నిజంగా నీవు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, జయ జీవితాన్ని సంవత్సరం అనుభవించాలి, ఇది మొదలుకునంటే నీవు అందరి ఎదుట ఓడిపోయిన వాణిగా బ్రతకటం నేర్చుకో. నాకేమి తెలియదన్నట్లుగా బ్రతుకు, నాకేమి లేదన్నట్లుగా బ్రతుకు, ఆత్మీయతలో నేను శూన్యం అన్నట్లుగా బ్రతుకు. ఏ మోసే, నువ్వేనా నాయకుడివి, నువ్వు ప్రవక్తవా, నువ్వు నాయకుడివా, నువ్వు పరిశుద్ధుడివా, ప్రార్థనాపరుడివా, మాకు లేదా ప్రవచించే శక్తి, మాకు లేదా పరిశుద్ధత, మాకు లేదా నాయకత్వ లక్షణాలు, మేం చేయలేమా ఈ పరిచర్యని? మోషే మీద 250 మందితో కోరహు, దాతాను, అభిరాము, నోను వీళ్ళందరూ వచ్చినప్పుడు మోషే ఏం చేశాడు తెలుసా? సాగిలపడ్డాడు. స్తోత్ర, సాగిలపడ్డాడు. లక్షలాది ప్రజలకు నాయకుడైన వాడు కేవలం 250 కొరకు, కోరహ లాంటి ఒక రెబల్ తిరుగుబాటుదారుని కొరకు సాగిలిపడాల్సినటువంటి అవసరం ఏంటంటే, నాయకుడైన వాడు సంఘక్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసులు ఎదిగిన వారు సంఘక్షేమాభివృద్ధి కొరకు, ఆత్మీయతలో ఎదిగిన వారు మీ కుటుంబాల క్షేమము కొరకు మోషే వలే తగ్గించుకోవాలి, సాగిలపడిపోవాలి. సాగిలపడడం అంటే ఏంటో తెలుసా? డౌన్ టు ఎర్త్, డౌన్ టు ఎర్త్. బైబిల్ నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నాయకుడు అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో, ఏ స్టెప్ దగ్గర ఆగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఓడిపోవాలో,
ఎక్కడ బలహీనుడవ్వాలో, ఎక్కడ సాగిల పడాలో అర్థం కావాలి. ఎక్కడ సాగిల పడాలో అర్థం కావాలి. ఇలా వినండి, దేవుడు అంతకంతకు మోషిని హెచ్చించలేదా? అహరోను కూడా ఒకనొక సమయంలో అతని మీద తిరుగుబాటు చేస్తే, ఇష్టానుసారంగా మాట్లాడితే, వ్యతిరేకంగా మాట్లాడితే, విరోధముగా కార్యాలు చేయడానికి పూనుకుంటే అహరోనుతో ఏం మాట్లాడాడు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరేమో ఎవరనుకుంటున్నావు? నా సేవకుడైన మోషే, అహరోను, అసలు మోషే గురించి నీకేమైనా తెలిసిందా? ఈ భూమి మీద మోషే అంత సాత్వికుడు లేడయ్యా. ఈ ప్రపంచం మనబడిన నా ఇంటిలో, ఇన్ని లక్షల మంది ప్రజల్లో నమ్మకస్తుడు ఒక్కడు కూడా లేడు, కానీ మోషే వంటి నమ్మకస్తుడు నాకు ఎవడు కనపడలేదు. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. నేనంటాను, ప్రజల ముందు నీవు బలహీనుడు అయినా ప్రభు ఎదుట బలవంతుడిగా కనపడడం మేలు. ప్రజలు ఎదుట సాక్ష్యం కోల్పోయినట్లుగా కనబడినా ప్రభు సాక్ష్యమిస్తే ఆశీర్వాదం కదా. ఈరోజు నేనంటాను, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, తిరుగుబాటు జరిగినప్పుడు మౌనంగా ఉండు, సాగిలపడు. నష్టమేమి కాదు, ఓటమేమి కాదు, నిన్ను గెలిపించడానికి దేవుడు నీకు తోడై ఉంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళంట ఓడిపోయిన వాళ్ళలాగా కనపడుతున్నారంట, సైన్యం ఎదుట నిలవలేని వాళ్ళలా కనపడుతున్నారంట, శత్రువుకి బలహీనలాగా కనపడుతున్నారంట. యోసేపు మీద కన్ను వేసి ఏదో ఒక విధంగా అతని పవిత్రతను చెడగొట్టాలని, వాంఛను తీర్చుకోవాలని అనేక దినాల నుంచి ప్రయత్నిస్తున్నటువంటి ఒక స్త్రీ విషయంలో ఎదురు నిలబడి మోకాళ్ళేసి భాషలతో మాట్లాడి ప్రార్థన చేయాల. యోసేపు అతడు ఆ ఇంట్లో నుంచి తప్పించుకొని పారిపోయాడు. వస్త్రపు చెంగును ఆమె చేతులు అలా వదిలిపెట్టేసి ఆ ఇంట్లో నుంచి తప్పించుకుని పరుగున పారిపోయాడు. యోసేపు పరిగెత్తాడంటే అతడు బలహీనుడని కాదు, యోసేపు పరిగెత్తాడంటే అతడు పాపము చేయకుండా మానలేని వాడు కాదు, యోసేపు పరిగెత్తాడంటే అతనికి నియంత్రణ శక్తి లేదని కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఘనపరచడానికి ముందు అతడు పవిత్రత కొరకు పరిగెత్తేవాడై ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పవిత్రత కొరకు పరిగెత్తాడు. పరిగెత్తడం వల్ల అతనికి ఏమైనా నష్టం కలిగిందా? రాబోయే దినాల్లో దేవుడు అతని సింహాసనం ఎక్కించాడు. వినండి, ఎదుగుతున్న యవన బిడ్డలారా, అబ్బాయిలేనా అమ్మాయిలేనా ఎవరైనా సరే, పాపం నీ దగ్గరికి వస్తుంది అనగా యోసేపులాగా పరిగెత్తాలి. అది ఓటమి కాదు, జయం. శోధనని ఎదుటికి వస్తుంది అనగా పరిగెత్తాలి. ఇబ్బందులను ఎదుటికి వస్తున్నాయి, పాపంలో లాగడానికి అనేక శక్తులు పనిచేస్తున్నాయి, అనేక వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు, అనేక మంది భ్రమ పెడుతున్నారు, అనేకులు త్వర పెడుతున్నారని నీకు ఎప్పుడైతే అర్థమైందో, ఆ పరిసరాలలో, ఆ ప్రాంతాలలో, ఆ ఇంటి సరిహద్దులలో, ఆ వ్యక్తి దగ్గర ఎక్కడా ఉండడానికి వీలు లేదు. పరుగు తీయాలి. ఎవరు పరుగు తీస్తారో తెలుసా? బలమ కలిగినోడే పరుగు తీస్తాడు. ఎవరు పరుగు తీస్తాడు తెలుసా? పరుగు పందులో నెగ్గ కలిగినోడే పరుగు తీస్తాడు. ఎవరు పరుగు తీస్తాడు? సుశిక్షితుడే పరుగు తీస్తాడు. ఎవరు పరుగు తీస్తాడు తెలుసా? జట్టి అయిన వాడే పరుగు తీస్తాడు. ఎవరు పరుగు తీస్తాడు తెలుసా? నియమము కలిగి భక్తి చేసేవాడే పరుగు తీస్తాడు. ఈరోజు వినండి, మనం ఈ ప్రపంచానికి అరే కొంతమంది రెచ్చగొడతారు, అరే ఒక అమ్మాయి కూడా లేదా ఎవరు నీకు, అరే నువ్వు కూడా ఒక మగోడు వినరా. వినండి, ఈరోజు మనం దేవుని కొరకు నపుంసకులుగా చేయబడాలి. స్తోత్రం. పుట్టుకతో నపుంసకులైన వారు కొందరు, తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు కొందరు. దేవుని కొరకు, పరిశుద్ధత కొరకు నపుంసకులుగా చేసుకున్న వారు క్రైస్తవులు. ఏ అమ్మాయి మనల్ని ఆకర్షించడానికి వీలులేదు, ఏ అబ్బాయి మనల్ని ఆకర్షించడానికి వీలులేదు, ఆకర్షించిన వారి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలులేదు. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నపుంసకులుగా చేసుకొని చేతగాని వారమైనట్లుగా మారిపోయామా? దేవుడు తన పరిశుద్ధతను బట్టి విడిచిపెట్టాడా? తన పరిశుద్ధత ఓటమి పాలు చేసిందా? అపవాది ఎన్ని చిక్కులు పెట్టాలని ప్రయత్నం చేసినా దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. తన పరిశుద్ధత తనకు సింహాసనం ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నేనంటాను, పరిశుద్ధత అనే జయ జీతం వైపుకి నీవు పరుగులు తీయాలి, బలహీనుడవైనట్లుగా కనబడాలి. మొదటి సమయాల గ్రంథంలో అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. 21:10-15 చదవద్దు, కానీ 21:10-15 వచ్చిన సౌలు ఇబ్బందుల నుంచి పారిపోతూ అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి క్రమంలో దావీదు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆకీషు రాజు దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాడండి? ఏ రాజు? పెద్దగా చెప్పాలి, ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు.
ఈ ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళగానే ఆ మాటలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు న్యూస్ ఛానల్స్ లేవు, పేపర్ లేదు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏమీ లేదు, సోషల్ మీడియా లేదు. కానట ఆకీషు రాజు సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు దావీదును గుర్తుపెట్టారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదు ఎందుకు వెళ్ళాడంటే, నేను ఎవరికి తెలియదులే, ఈ ఫిలిస్తీన్ల పట్టణానికి వెళ్తే నా మొహం ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదులే, తప్పించుకుందాములే అని ప్రయత్నం చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆకీషు రాజు దగ్గర ఉన్నటువంటి పనివారు గుర్తుపెట్టారట. దావీదు రాజును గుర్తుపెట్టి, ఈయనెవరు అంటే, రాజుగారు ఎవరో తెలుసా, సౌలు 1000 దావీదు 10,000 అని పొగడబడ్డాడే ఆ దావీదు, మనోడైన గొలియాతు చంపాడే ఆ దావీదు, ఇతరు సామాన్యుడు కాదండి, వారి దేశంలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఇతను, నిశ్చయంగా దావీదే. ఈ మాట ఇప్పుడైతే అన్నాడు, ఆల్రెడీ ఆ పట్టణంలోనికి ఎంటర్ అవగానే ప్రజలు గుర్తించగానే ఆకీషు రాజుకి మహాభయపడ్డాడట. దావీదు మహాభయపడ్డాడు, మిక్కిలి భయపడ్డాడు. భయం అన్నదే ఎరగని, దావీదు జీవితంలో మొట్టమొదటిసారిగా భయపడుతున్నట్లుగా నాకు కనపడుతుంది. మిక్కిలి భయపడ్డాడట, చాలా భయపడ్డాడట, ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నాడట. ఏం చేయాలో అర్థం కాల, దేవుడు ఒక ఆలోచన చెప్పాడు, వెంటనే అది అమలుపరచడం ప్రారంభించాడు, అతని చర్యలు మార్చుకున్నాడు. స్తోత్ర, పిచ్చివారిలా ప్రవర్తించడం ప్రారంభించాడు, గోడల మీద తలుపుల మీద గీతలు గీయటం ప్రారంభించాడు, గడ్డం మీదగా కారునట్లుగా తన నోటిలో ఉన్న ఉమ్మి కారజేస్తా ఉన్నాడు. మనం అలా చెప్తే ఊరు నమ్మరు, దావీది ఎంత నటుడు, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే నువ్వు యాక్షన్ చేస్తున్నావు తెలిసిపోతుంది లేరా, ఎంత నటించినా దావీదికి దేవుడు ఎంత కృపనిచ్చాడంటే తప్పించుకోవడానికి అతను నటిస్తూ ఉంటే అది నటన అని రాజుకు అర్థం కాల. నిజంగా ఇతను పిచ్చోడు, పిచ్చోడు కాకపోతే ఆ గీతలు ఏంటి, పిచ్చోడు కాకపోతే ఆ ఉమ్మ ఏంటి, పిచ్చోడు కాకపోతే ఆ ప్రవర్తన ఏంటి, ఆ చేష్టలేంటి, చీ నా ఎదుట పిచ్చోడిని తీసుకొచ్చి దావీదు అంటారంటారు నాయన తీసుకెళ్ళండి పోడే అన్నాడు. ఏమండి, సింహాన్ని చీల్చి గొర్రె పిల్లను తీసిన దావీదుకు భయమా, ఎలుగుబట్టి గడ్డాన్ని బట్టి లాగి ఒక గుద్దుతో చంపిన దావీదుకు ప్రాణ భయమా, 6 మూరల జానుడున్న ఆ గొలియాతును చంపిన దావీదుకు భయమా, అప్పుడు వారిని ఎలా చంపగలిగాడు, ఆ మృగములను ఎలా చంపగలిగాడు, ఇప్పుడు ఎందుకని చంపలేకపోతున్నాడు. దేవుడు నీకు విజయాలు ఇవ్వాలంటే అన్ని సందర్భంలో ఒకటే పథకాన్ని ఇవ్వడం. స్తోత్రం. ఒకే స్ట్రాటజీ ఉండదు, ఒకే పద్ధతి ఉండదు, ఒకటే మార్గం ఉండదు. కొన్ని కొన్నిసార్లు మనం ప్రజలు ఎదుట పిచ్చివాణిలాగా ఉండాలి. ఆమెన్ చెప్పు. పిచ్చివాడిలాగా ఉండాలి, ఏమి తెలియనట్లుగా ఉండాలి, అజ్ఞానులు వరే ఉండాలి, వరేది మాట్లాడుతున్నా చెవిటి వారిగా ఉండాలి, వరేది మాట్లాడుతున్న మోగవాళ్ళలాగా ఉండాలి, తిట్టినా తిట్టకుండా వాళ్ళు తిడుతున్న వినబడినట్లుగా. దావీదు అలా నటించాడు కాబట్టి చిరకాలము దేవుని మందిర ఆవరణలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. ఒకవేళ అక్కడ నటించుకున్నారే గోలియాత్ర చెప్పా మీ ఓడేవాడు మీరంతరా అన్నాడు అనుకో, అక్కడ పరిస్థితి అట్లా ఉండేదో. నాకు అభిషేకం ఉంది కదా అని దేవుని యొక్క చిత్తం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అభిషేకం కూడా పనిచేయదు. దేవుడు ఏం చెప్పాడంటే, దావీదు ఇప్పుడు నువ్వు యుద్ధశూరుడు కాదు, పిచ్చుడివి, పాటలు రాసే మాట నేర్పరివి కాదు, మోగోడివి, తల పండిన జ్ఞానివి కాదు, మెంటలెక్కింది ఇప్పుడు నీకు. దేవుడు చెప్తా ఉన్నాడు ఒకటొకటి, నీకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా, అవన్నీ దేవుడు చెవిలో చెప్పినట్లుగా చెప్పినడిగితే ఆ మొత్తం అక్కడ స్క్రీన్ ప్లే చేసేసాడు దావీదు. దావీదును చూసిన రాజు అనుకుంటే నిజంగా ఈడు పిచ్చోడే, ఈడు పిచ్చోడు, వీడేంటి, వీడు రాజ్యంలో రాజేంటి, వీడు సౌలల్లుడేంటి, వీడు మన గొలియాతును చంపడం ఏంటి, నేను విన్నది నిజం కాదు, ఉట్టిదే, వీడిని పంపించండి. ఈరోజు మనం ప్రజలు ఎదుట జ్ఞానంగా ప్రవర్తించడం నేర్చుకున్నాం, కానీ విజయ పథంలో నడిపించబడటం కొరకు అజ్ఞానులుగా మారాలి. ప్రజలు ఎదుట తెలివిగలిగిన వాళ్ళలాగా తెలివంతా చూపిస్తున్నాం, కానీ ఆ అతి తెలివి మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ వర్కౌట్ అవ్వదు. మనం ఎట్లా ఉండాలంటే దేవుని సన్నిధి ఏమీ ఎరుగని, తెలియని,
అజ్ఞానుల వలె దేవుని స్వరమును విని దాని ప్రకారం నడుచుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. స్తోత్ర స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మౌనిగా ఉన్నవాడు జ్ఞానిగా ఎంచబడు. మౌనముగా ఉన్నవాడు జ్ఞానిగా ఎంచబడదు. వింటున్నారా? నీ మౌనం దేవుని దృష్టిలో, ప్రజల దృష్టిలో ఎట్లయిపోద్దంటే మహాజ్ఞానంగా. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎక్కడో పడతావు, ఎక్కడో పడిపోతావు, ఎక్కడో తప్పిపోతావు. వినండి, మన జీవితాల్లో మాట్లాడడం కంటే కూడా శ్రేష్టం మౌనంగా ఉండటం. మన జీవితంలో తెలివిగా వ్యవహరించడం కంటే కూడా దేవుని కొరకు, విజయం కొరకు పిచ్చివాళ్ళుగా మారడం చాలా శ్రేష్టం. ఇది ఎలాగో తెలుసా? ఒక పిచ్చివాడిని మనం కొడితే తిరిగి కొడతాడా? తిడితే వాడికై వాడు తిట్టుకుంటాడు, రాళ్ళు వేసుకుంటాడు, కానీ మన మీద కక్ష ఉండదు అతనికి. పిచ్చివాడు ఏమీ చేయలేడు. మీకు ఒక విషయం తెలుసా? ఎవడైనా ఒక హత్య చేసి నేను పిచ్చివాడిని డాక్టర్ల చేత సర్టిఫికేట్ తెచ్చుకున్నాడంటే వాడికి శిక్ష లేదు. కోర్టులు సైతం, వ్యవస్థలు సైతం పిచ్చివాడిని తాకవు, శిక్ష వేయవు, పట్టించుకోవు. తెలిసి ప్రాణం అన్నది వాడు తెలియక చేశాడయ్యా, తెలిస్తే ఎందుకు చేసేవాడు అని పిచ్చివాడికి శిక్ష వేయరు. అవసరమైతే ఏదైనా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారేమో తప్ప అతనికి శిక్ష వేసి చెరలో వేయరు. వినండి, మనం ప్రజలు ఎదుట పిచ్చివారిగా మార్చబడదుముగాక. స్తోత్రం చెప్పండి. పిచ్చివారిగా మారినంత మాత్రాన అతను పరువు పోలా, పిచ్చివారిగా నటించినంత మాత్రాన పరువు పోలా. ఒకనొక దిన మన దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండలకు ఎక్కించాడు. ఆమేన్. నీవు నా కుండగా, నీవే నా అండగా, నీవు నా కుండగా, నీవే నా అండగా, నీవేనా, 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 నీవేనా. ఆత్మదాము తీర్చిన వెంబడించిన బండవు. అపొస్తలైన పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. అపొస్తలైన పౌలు ఒక అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మొదటి తెస్సలోనిక 2:6-7 మేము క్రీస్తు యొక్క అపొస్తలమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను. మీ వలనే గాని, ఇతరుల వలనే గాని, మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరుకోలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లు మేము మీ మధ్యన సాధువులమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసికి దైవజనుడైన నాకు చాలా శ్రేష్టమైన మాట. అధికారం ఉంది అని అధికారం చలాయించడం కాదట, అధికారం ఉన్నను సాధువులుగా బ్రతకటం ఒక క్రైస్తవునికి ఉత్తమమైన మార్గం, జయ జీవితానికి ఉత్తమమైనదే. ఈరోజు నేను అంటాను, మనకు అధికారమే ఉండొచ్చు, పిలుపే ఉండొచ్చు, ఏర్పాటే ఉండొచ్చు, పరిశుద్ధతే ఉండొచ్చు, వాక్య జ్ఞానమే ఉండొచ్చు, విశ్వాసులందరిలో ఘనులమే కావచ్చు, అందరికంటే ఆరితేరిన వాళ్ళమే కావచ్చు, ప్రథములమే కావచ్చు, సంఘంలో గొప్ప పరిచారకులమే కావచ్చు, ప్రార్థనాపరులమే కావచ్చు. అయితే సంఘంలో సాధువులుగా, సాధు జీవులుగా బ్రతకడం నేర్చుకోవాలి. సాధువులుగా బ్రతకడం ఓటమి కాదు, ఓడిపోయినట్లు కాదు, మనం ఏదో పతనం అయిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా కాదు. నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా సాధువుగా బ్రతికితే నీ ప్రార్థన శక్తివంతమై ఒక దిన కార్యాలు చేస్తుంది. ఆమె. నువ్వెంత పరిశుద్ధుడు అయినా దేవుని ఎదుట, ప్రజలు ఎదుట సాధువుగా బ్రతికినట్లయితే ఒక దినాన నీ పరిశుద్ధత గొప్ప ఉన్నతమైన స్థితికి నిన్ను చేరుస్తుంది. పరిచర్య ఎంత బాగా చేసినా దైవజనుడి ఎదుట, దేవుని ఎదుట నువ్వు తగ్గించుకునినట్లయితే, సాధువుగా బ్రతకినట్లయితే నీ పరిచర్యను చూసిన దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడా. నీ ప్రార్థన చూసిన దేవుడు బల మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. నీ నమ్మకత్వాన్ని పెంచేది, నీ మీదున్న సాక్ష్యాన్ని పెంచేది, నిన్ను గొప్ప చేసేది, ఉన్నతమైన స్థితిలో చేసేది, నిన్ను ఆశీర్వదించేది, దేవుని దృష్టిలో పడేటట్లుగా చేసేది సాధువులుగా బ్రతకటం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకుంటే పోయేదేమీ లేదు. ఆత్మఫలంలో ఒకటైన సాత్వికం అనేది ఒకటి వచ్చింది. తగ్గించుకుంటే పోయేదేమి లేదు, నష్టమేమి లేదు, కష్టమేమి లేదు. ఆత్మఫలం ఉంది చూసారా? ఆత్మఫలములో ఒక భాగమైన సాత్వికం, దీన మనస్సు, మంచితనం, దయాళత్వం, ఇది వస్తుంది తగ్గించుకుంటే.
దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యకు సర్వాధికారాలు ఉన్నాయి, కానీ ఆయన అంటున్నాడు, నేను సాత్వికుణ్ణి దీన మనసుకుణ్ణి గనక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. మీరు నేర్చుకోవాల్సింది గొప్ప గొప్ప జ్ఞానం కాదు. క్రైస్తవుడు వాక్యము ఇంపార్టెంటే, ప్రార్థన ఇంపార్టెంటే, ఆత్మ సంబంధమైన పరిచర్యకు కావలసినటువంటి తలాంతులను సంపాదించుకోవడం కూడా చాలా ప్రాధాన్యమే ప్రాముఖ్యమే. కానీ వీటన్నింటినీ, ఏది పాటైనా, ఏది జ్ఞానమైనా, ఏది ప్రార్థన అయినా, వాట్ ఎవర్ యు హ్యావ్ ఎనీ గిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఏ వరం ఉన్నా నిన్ను లిఫ్ట్ చేసేది, పైకి తీసుకెళ్లేది, దేవుని దృష్టిలో పడేటట్లుగా చేసేది, ప్రజల దృష్టిలో పడేలా చేసేది దీన మనస్సు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నువ్వు దీన మనస్సు లేకపోతే నీ పాట దేవుడు ఎండో, నువ్వు దీన మనస్సు కలిగి లేకపోతే నీ ప్రార్థన దేవుడు వినడో, దీన మనస్సు లేకపోతే నా ప్రసంగము దేవుడు వినడో, దీన మనస్సు నీకు లేకపోతే దేవుడు కార్యాలు చేయడు. దీన మనస్సు, ఎవరైతే దేవుని పాదాల దగ్గర గడుపుతారో వారు దీనులై ఉంటారు. ప్రార్థన నీకు దీనత్వమే కానీ ఆత్మీయ గర్వాన్ని నేర్పించినట్లయితే యు ఆర్ ఇన్ రాంగ్ రూట్. పరిశుద్ధత నీకు దీనత్వమే కానీ ఆత్మీయ గర్వాన్ని నేర్పించినట్లయితే అది నిజమైన పరిశుద్ధత కాదు. నీలో ఉన్న వరాలు నిన్ను మరింత దీనునిగా చేయాలి. స్తోత్ర, మరింత దీనునిగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక 10 కేజీలు బియ్యం ఇచ్చాం అనుకోండి, ఎట్లా తీసుకెళ్తాడు? చక్కగా ఇటు ఒకటి సంచి పట్టుకుంటాడు. 25 కేజీలది అనుకోండి, దాన్ని ఎలా తీసుకోవాలి? ఒకవేళ అతను బలవంతుడై ఇంకొక 25 కేజీలు ఎక్స్ట్రా దాని మీద పెడితే ఇంకెంత ఉంగిపోతాడు? బియ్యం బరువు పెరిగే కొలది అతడు మోసే విధానం మారుతుంది, తెచ్చుకునే విధానం మారుతుంది, అతని బలములో మార్పు వచ్చేస్తుంది. నిటారుగా నించున్నవాడు బెండ్ అయిపోతున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే వీటిని ఏదో ఒక విధంగా ఇంటికి చేర్చాలి. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, నీలో వరములు పెరిగే కొలది నువ్వు వంగిపోవాలి. స్తోత్ర, నీలో దైవిక బలము పెరిగే కొలది నీ వంగిపోవాలి. దేవుడు నీకు కృపనిస్తున్న కొలది నువ్వు లొంగిపోవాలి. దేవుని లోకంలో కూడా ఒక సామెత ఉంది, అన్నీ ఉన్న ఇస్త్రాగట ఎట్లా ఉంటుంది? అణిగి మణిగి ఉండదు. ఏమీ లేదు ఎట్లా ఉంటుంది? ఎగిరెగిరి పడుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి ఈరాబాబు ఉందో అది ఉంటుంది, అది స్వీటో వాటరో ఏదో సంథింగ్ గ్లాసో ఏదో ఒకటి పెట్టేదాకా ఒక మూల నుంచి ఎగురుతూనే ఉంటుంది, దాన్ని కాపాడలేదు. దేవుడు మనకు వరములు ఇచ్చే కొలది మనం దేవుని పునాది మీద సంఘంలో స్థిరపరచబడదుము గాక. స్తోత్ర, నీ దీనత్వంలో చూసే దేవుడు. దీనత అంటే ఓడిపోవటం కాదు, గెలుపుకి గుర్తదే. దీనత అంటే ఓడిపోవటం కాదు, ఆశీర్వాదానికి గుర్తదే. దీనత అంటే నువ్వు ఏదో పనికి మాలినవాడువో, లోకంలో గుర్తింపు లేనివాడువో అనుకోవలసినటువంటి అవసరం లేదు. ఒక్క దినమున దేవుడిని లేపుతాడు. దావీదుని లేపాడు, మోషేని లేపాడు, అబ్రహామును దీవించాడు, యోసేపును ఆశీర్వదించాడు. ఓడిపోయిన వాళ్ళందరూ దేవుని హస్తబలము చేత గెలిచిన వాళ్ళు. చెప్పండి, కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ హల్లెలూయ. అపవాది మీద నీకు జయం కావాలా? శరీరాశుల మీద నీకు జయం రావాలా? పాపిచ్చల మీద, శరీర కార్యాల మీద నీకు జయం కావాలా? ఓడిపో.